బాహుబలితో జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న నటుడు ప్రభాస్ డైరెక్టర్ పై నమ్మకంతో 5 ఏళ్ల పాటు కష్టపడి మరీ ప్రభాస్ బాహుబలి కోసం పనిచేశారు. అంతటి అంకితభావంతో పనిచేశారు కాబట్టి తిరుగులేని విజయాలను అందుకున్నారు. 1500 కోట్లకు పైగా ఈ సినిమా కొల్లగొట్టింది. అంటే సినిమా ఇండస్ట్రీలో నటించిన ప్రతి ఒక్కరికి ఇది ఎంతో పెద్ద భారీ విజయంగా చూపిస్తున్నారు. అయితే ఇలాంటి ఇంత భారీ స్థాయిలో చేసిన సినిమాకి పెద్దగా రెమ్యునరేషన్ ఆశించడం కూడా తప్పు లేదని అని చెప్పేసి అని మన టాలీవుడ్ డైరెక్టర్లు చాలామంది అనుకుంటున్నారు. అయితే దీనిలో ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే మన బాహుబలి ది కంక్లూజన్ హిందీ మార్కెట్ పంపిణీ హక్కుల్ని ధర్మా ప్రొడక్షన్స్ ద్వారా కరణ్ జోహర్ గారు సొంతం చేసుకున్నారు. పర్సంటేజ్ రూపంలో అయినా బాగానే లాభాలు వచ్చాయి. ఆ టైంలోనే ప్రభాస్ని తానే బాలీవుడ్కి పరిచయం చేస్తా అని చెప్పారు. అన్నట్టుగానే మన డార్లింగ్ని కదపారట. కానీ హిందీ సినిమాలో చేసేందుకు ప్రభాస్కి 20 కోట్లు అవుతుందని చెప్పి మధ్యలో వర్గాలు చెప్పగలనే రజనీకాంత్ లాంటి దక్షిణ సూపర్ స్టార్ని హిందీలో నటించడానికి ఇంత రేంజ్లో డిమాండ్ చేయలేదు. మరి మన ప్రభాస్కి అంత ఇవ్వాలా లేదా అని ఆలోచించుకున్నారో ఏమో. ఇప్పటివరకు కరణ్ జోహర్ గారు మూవీ రిలీజ్ అయ్యి మన ది బాహుబలి ది కంక్లూజన్ మూవీ రిలీజ్ అయ్యి 6 నెలలు గడుస్తున్నా కానీ ఇంతవరకు కరణ్ జోహర్ గారు మన యంగ్ రెబల్ స్టార్ మన డార్లింగ్ ప్రభాస్ గారితో ఏ మాట మంతి లేకుండా ఊరికే కూర్చున్నారు. సో ఏం జరుగుతుందో వచ్చే కాలం బట్టి మనమే చూద్దాం.